హాయండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన రాగి పిండి తోప ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ రాగి తోప చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మదర్స్కి అందరికీ హెల్త్కి చాలా మంచిది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ తోప ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం రెండు కప్పుల నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ కరిగిన బెల్లాన్ని వేరొక పాన్ లోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త రాళ్ళు ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు బెల్లం నీళ్లు మరుగుతున్నప్పుడు రాగి పిండిని మళ్ళీ ఇంకోసారి కలిపేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి కాస్త దగ్గర పడ్డాక పావు కప్పు గానుగ నువ్వుల నూనె లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి ట్రెడిషనల్గా అయితే తోపాలో స్పెషల్లీ మదర్స్ కోసం చేసినప్పుడు నువ్వుల నూనె వేస్తారు ఇలా నువ్వుల నూనె వాడటం వల్ల చిన్నపిల్లలకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే పెద్దవాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మదర్స్కి బ్యాక్ పెయిన్స్ వంటివి రాకుండా ఉండటానికి చేస్తూ ఉంటారు అలాగే ఇందులో వాడే రాగి పిండి రక్తహీనతని తగ్గిస్తుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక అర టీ స్పూన్ యాలకుల పొడి లాస్ట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లారక గట్టిపడుతుంది ఇక్కడ నేను ముందే ఆకుపై నువ్వుల నూనె రాసి పెట్టుకున్నాను మీరు కావాలంటే దీన్ని ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి బాదం కాజు నెయ్యి వేయించుకొని వేసుకోవచ్చు ఈ ట్రెడిషనల్ హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రాగి తోప మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ